రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య శాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు అన్నారు. గురువారం మదనపల్లిలో మంత్రి అక్కడ పాడి రైతులు అమూల్ మహిళా సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ అమూల్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా అధిక ఆదాయం సంపాదించేందుకు అతిపెద్ద ప్రాజెక్ట్ అని అన్నారు. మదనపల్లిలో ముగ్గురుతో ప్రారంభమైన పాలుపోత 34 మంది వరకు ఈ రోజు చేరిందని మంత్రి అన్నారు. గ్రామాల్లో పాలు అమ్ముకునే వారి నుండి ఇన్నాళ్లు హెరిటేజ్ సంస్థ వారు సొమ్ములు చేసుకున్నారని, ఈ రోజు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని, గ్రామాల్లో పాలు అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం నిజంగా నెరవేరిందని నాకు అనిపిస్తుంది. ఎందుచేతంటే మీరంతా ఒక విషయం గమనించాలి. క్రిందటి సంవత్సరం ఎప్పుడైతే ఏపీ అమూల్ ప్రాజెక్ట్ మనం లాంచ్ చేయలేదు, చాలా సందర్భాల్లో అడుగుతూ ఉండేవారు ప్రతిపక్ష నాయకులు, ఏది జగన్మోహన్ రెడ్డి గారు లీటర్ 4 రూపాయలు అదనంగా ఇప్పిస్తానన్నారు కదా, ఎలా ఇప్పిస్తారు, ఎప్పుడు ఇప్పిస్తారు అని అసెంబ్లీలో కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు లీటర్కు 4 రూపాయలు కాదు, 10 రూపాయల నుంచి 15 రూపాయలు సైతం అదనంగా వచ్చేటటువంటి పరిస్థితిని ఈరోజు మనం తయారు చేసుకోగలం. ఇప్పుడేమంటున్నారో తెలుసమ్మా, ఓ ఈ అమూల్కి అమ్మేస్తున్నారు పాలు అంతా అంటే. మీరు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకున్నామా, అది ఎవరిది, మనది, దాని సెక్రటరీ ఆవిడ ఇక్కడే ఉంది, ఆవిడ పేరేంటి, మేము గారి పేరేంట్రా బాబు, కళావతి, ఆవిడ పద్మావతి, ఆవిడ కళావతి, కళావతి దాని సెక్రటరీ. బిల్డింగ్ కడుతున్నాం, మీకు ఎవరు కడుతున్నారు, మనమే కడతాం, మీకోసం, మీరు కూర్చోవడం కోసం, మీరు కలెక్ట్ చేసిన మిల్క్ అక్కడ స్టోరేజ్ చేసుకోవడం కోసం, మీ సొసైటీ కోసం ఈ ప్రభుత్వం ఒక బిల్డింగ్ కడతాం. ఇది తప్పేనా వాళ్ళకి, ఆ హెరిటేజ్కే మిల్క్ పోయారట, మనం ఆదాయం అంతా హెరిటేజ్లకే కావాలట. లీటర్ 10 రూపాయలు తేడా, ఇందులో ఈ డబ్బులు ఎక్కడ పోయి. ఇప్పుడు ప్రైవేట్ డైరీ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, ఇప్పుడు రేట్లు పెంచడానికి, అన్ని డైరీ వాళ్ళు ఇప్పుడు రేట్లు పెంచారు, పెంచుతున్నారు కదా, దొడ్ల డైరీ వాడు పెంచాడు మనల్ని చూస్తుంటారు, ఇక్కడ ఉంది సంఘం డైరీ వాడు పెంచుతున్నాడు, ఏదో ఒకటి పెంచుతున్నాడు, భయపడ్డారు కదా. మా కళావతక్క మరి ఇంకా ఇక్కడ నుంచి విశ్వరూపం చూపిస్తారు, ఇంకా ఎవరిని మరి మిగిల్చిన ఊర్లో అందరూ మన ఏపీ అమూల్కి పోయాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తున్నారంటే, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలి అంటే మీ కష్టాల్సిన మీద ఈరోజు వాళ్ళంతా మేడలు కట్టుకున్నారు. మరి మీకు ఆదాయం రావాలంటే ఎన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నామో చూడండి. మీరు చేసే పనికి ఈరోజు మనం విలువను పెంచాం, ఈ ఏపీ అమూల్ ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చి మీ కష్టానికి విలువ పెరిగింది. మరి అలాగే మీ కుటుంబం బాగుండాలని పుట్టిన పిల్లవాడి నుంచి పండు ముసలివాడు